హాయ్ ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్ట్లో నాన్ వెజ్లో ఉండే ప్యూర్ వెజ్ మీల్ మేకర్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసే ముందు, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఫైనల్గా లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. సో ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని దానిలో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షాజీరా ప్లేస్లో జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసి దానిలో కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకు ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మీల్ మేకర్ తీసుకుని ఇట్లా హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీల్ మేకర్ చాలా ప్లఫీగా వస్తాయి వాటర్ అబ్జర్బ్ చేసుకుని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆనియన్స్లో నుండి ఆయిల్ లైట్గా సెపరేట్ అవుతుంది అండ్ ఆనియన్స్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఈవెన్గా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఈ మిక్సర్లో నుంచి ఆయిల్ ఇక్కడ కనిపిస్తున్న విధంగా సెపరేట్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఆల్రెడీ ఒక 10 మినిట్స్ హాట్ వాటర్లో నానబెట్టుకున్న మిల్ మేకర్ని ఇలా స్ట్రైనర్లోకి తీసుకుని వాటర్ ఏం లేకుండా గరిటతో ప్రెస్ చేసి ఆ మిల్ మేకర్నే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మిల్ మేకర్ చాలా ప్లఫీగా వచ్చింది. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4 మినిట్స్ స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని గరం మసాలా యాడ్ చేసుకోవాలి అండ్ తగినంత సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆ క్లిప్ మిస్ అయిందండి. వాటర్ జస్ట్ ఒక 1.5 గ్లాస్ యాడ్ చేసుకోవాలి. టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో మనం ఎంత గ్రేవీ అయితే కావాలనుకుంటున్నామో ఆ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మరీ వాటరీగా ఉంటే ఈ కర్రీ బాగుండదండి, ఇలా కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది. సో ఇలా కుక్ అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని రోటీస్లో కానీ రైస్లో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ రోటీస్లోకి అయితే చాలా బాగుంటుందండి, రైస్ కన్నా కూడా. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.